ఆ యువకుడి ఖమ్మం డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదివాడు ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడే డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ మరణించాడు ఎక్కడ ఖమ్మం ఎక్కడ ఆస్ట్రేలియా తాను చనిపోయినా అంతిమ సంస్కారాలు సొంత గడ్డపై జరగాలన్నది ఆ యువకుడి చివరి కోరిక అనుకున్నట్టే అన్ని ఖమ్మంలో జరిగేలా ఏర్పాట్లు చేసుకొని చివరి కోరిక తీసుకున్నాడు తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసినా ఆ యువకుడు కుంగిపోలేదు చనిపోతానని తెలిసినా మనో నిబ్బరం కోల్పోలేదు వ్యాధి కబళిస్తోందని తెలిసినా కన్నీళ్లు పెట్టుకోలేదు మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు విషయం తెలుసుకొని తల్లడిల్లిన తల్లిదండ్రులను ఓదార్చాడు కుటుంబ సభ్యులు కుంగిపోతున్నా వారికి ధైర్యం చెప్పాడు కానీ చివరికి విదేశాల్లో తనువు చాలించి అందరినీ విషాదంలోకి నెట్టాడు ముందుగానే తన మరణాన్ని పసిగట్టి స్వదేశంపై ఉన్న మమకారాన్ని చంపుకోలేక మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేసుకున్నాడు అది తాను పుట్టి పెరిగిన తెలంగాణ ఖమ్మం గడ్డపైనే అంతిమ సంస్కారాలు జరిగేలా చేశాడు సొంత జిల్లాలోనే తన ఆత్మ అనంత వాయువుల్లో కలిసేలా చేసుకున్నాడు ఆ యువకుడు ఖమ్మం శ్రీనివాస నగర్ కు చెందిన ఏపూరి రామారావు ప్రమీల దంపతుల పెద్ద కుమారుడు హర్షవర్ధన్ బీఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు బ్రిస్బేన్లోని యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్మెంట్ జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు క్వీన్స్లాండ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్గా చేరారు 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు వీసా వచ్చిన తర్వాత భార్యను తీసుకువెళతానని చెప్పి అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు 2020 అక్టోబర్లో వ్యాయామం చేస్తూ దగ్గు ఆయాసంతో బాధపడ్డాడు వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణైంది విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రావాలని ఒత్తిడి తెచ్చారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియాలో మంచి వైద్యం లభిస్తుందని కంగారు పడొద్దని నచ్చచెప్పాడు క్యాన్సర్ ముదరడంతో ఇక చావు తప్పదని తెలిసిన ఆ యువకుడు ముందుగా భార్యకు విడాకులిచ్చాడు ఆమె జీవితంలో స్థిరపడేందుకు సాయం చేశాడు తొలుత క్యాన్సర్ కు చికిత్స తీసుకోగా నయమైందని వైద్యులు చెప్పడంతో బతుకుతానని సంతోషించాడు 2022 సెప్టెంబర్లో ఖమ్మం వచ్చి 15 రోజులు గడిపి తిరిగి మళ్లీ వెళ్లాడు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు దురదృష్టం వెంటాడింది లంగ్ క్యాన్సర్ తిరగబెట్టింది ఈసారి చికిత్సకు వ్యాధి లొంగదని మరణం తప్పదని వైద్యులు నిర్ధారించారు హర్షవర్ధన్ కన్నీటి గాథపైన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు కనులు తెరిస్తే జననం కనులు మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే జీవితం ఈ జీవితంలో కూడా తను ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసి కూడా గుండె నిబ్బరంతో అటు కుటుంబాన్ని చేసుకున్నటువంటి భార్యకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తనంతటా తానగానే అటు విడాకులు కావచ్చు తన అంతిమ యాత్ర వరకు కూడా స్వయాన బ్రతుకుండగానే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఖమ్మంలో ఉంది. మనం చూడవచ్చు ప్రస్తుతం హర్షవర్ధన్ అనే యువకుడు అంటే ఆస్ట్రేలియాలో మెడిసిన్గా చదివి అక్కడే స్థిరపడి వైద్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈ గత నెల 24న చనిపోయాడు. పెళ్ళైనటువంటి కలలు కన్నాడు. తన కుటుంబంతో హాయిగా గడుపుదాం అనుకున్నది లోపే ఎవరికి అంటే ప్రాణాలు కోల్పోయేటువంటి వ్యాధి రావడంతో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు భార్యకు కూడా విడాకులు అప్లై చేసి ఆమెకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచి తల్లిదండ్రులకు గుండెనిబ్బరాని ఇస్తూ భరోసా కల్పించాడు. అసలు ఏం జరిగిందో అని తెలుసుకుంది. కుటుంబ సభ్యులు ఉన్నారు, అమ్మ చెప్పండి హర్షవర్ధన్కి పెళ్ళి ఎప్పుడైంది, ఏంటి అసలు ఏం జరిగిందా? హర్షకి 2020 ఫిబ్రవరి 12న మ్యారేజ్ అయిందండి. వాడు హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. 15 డేస్కి వెళ్ళాడు. వెళ్ళాక లాక్డౌన్ అయింది, అమ్మాయి వెళ్ళలేక లాక్డౌన్ అయింది. తర్వాత పేపర్స్ పంపించి తీసుకెళ్తాను అన్నాడు. ప్రపంచం అంతా లాక్డౌన్ అవ్వటం వల్ల అమ్మాయి వెళ్ళలేకపోయింది. ఇక అమ్మాయి ఇంతలో 8 మంత్స్ అయింది. అక్టోబర్ 23న వాడికి డిసీజ్, బాగా కాఫ్ వస్తుంది. వస్తుంటేను ఏంటమ్మా తగ్గుతున్నావు కరోనానా అంటే, లేదు మమ్మీ నాకే అట్లుంది అని అన్నాడు. సరే నువ్వు ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోమని చెప్పాను. 1 సంవత్సరం ఓరల్ ట్రీట్మెంట్ జరిగింది వాడికి, ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవటం. దానివల్ల కొంచెం పర్వాలేదు, మంచిగా ఉన్నాడని ధైర్యంగా ఉన్నాము. వాడు హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే ఆ అమ్మాయికి అన్యాయం జరగవద్దు. నేను వాళ్ళు డైవర్స్ అడిగారు. నేను ఇస్తాను మమ్మీ డైవర్సు. అదేందమ్మా నువ్వు మంచిగా ఉన్నావు అంటే నీ కూతురు అయితే ఇంతే అంటావా అని అన్నాడు. లేదమ్మా నీ నిర్ణయమే నా నిర్ణయం, ఇద్దామంటే ఓకే అని అంటే అప్పటికే ఇక పేపర్స్ పంపించేశాడు. డైవర్స్ పేపర్స్ ఇక పౌర పదార్థి వాళ్ళ ఫాదర్కి ఇచ్చేశాడు. వాడు రాలేని పరిస్థితి, ఎందుకంటే కరోనా వల్ల ఇలా జరుగుతున్న టైంలో వాడు
కరోనా అయిపోయింది ఎంఐ డైవర్స్ నడుస్తానే ఉంది ఎంఐ ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోయింది వాడు కొంచెం హెల్ప్ చేశాడు బానే హెల్ప్ చేశాడు యుఎస్ఎల్ చదువుకోవడానికి తర్వాత ఇక కొంచెం తగ్గింది బాగున్నాడు మేము యుఎస్ వెళ్తున్నాం మా చిన్న బాబు అక్కడ ఉన్నాడు అమెరికాలో వెళ్తున్నాం అని తెలిసి ఇక్కడికి వచ్చాడు సెప్టెంబర్ ఆగస్టు 31st వచ్చాడు 15 డేస్ ఉన్నాడు మాతో ఆ 15 డేస్ అసలు ఇక వాడు నేనే అన్నం తినిపించడం వాడికి ఇష్టమైనవి చేయటం కారం ఉప్పులు తగ్గించి మసాలాలు మటన్ అట్లా వాడికి ఇష్టమైన హోటల్ పోయి చేశాను వాడికి ఎలాంటి హ్యాబిట్స్ లేవండి అసలు వాడే వండుకొని తింటాడు అక్కడ ఇంట్లో అలాంటి వాడికి ఇది వచ్చి ఏంది నానా అని ఇక అట్లా బాధపడుతూ మాతో ఉన్నాడు ఆ జబ్బు వచ్చాక 15 రోజులు వచ్చి ఉన్నాడు నేను మళ్ళీ 7 గంటలకి మన టైము ఫోన్ చేశా ఇప్పుడు టిఫిన్ ఏం చేశాడా ఏందని ఉడికిన మాట్లాడుకుంటాను కదా చేస్తేను ఫోన్ ఎత్తలేదు ఎత్తపోతే ఏందో లేదు సరే వీడు బిజీగా ఉండడం అనుకున్నా వాళ్ళ ఫ్రెండే మళ్ళీ నాకు చేశాడు ఏంట్రా ఫోన్ చేస్తే ఎత్తలేదని నేను అడిగితే ఆంటీ నేను మనోహర్ని హర్ష లేడీ ఆంటీ అని వాడు ఏడుస్తున్నాడు అదేంటమ్మా ఇందా మాట్లాడగానే చనిపోయాడు ఫ్రెండ్ చెప్పాడు అది జరిగింది ఆస్ట్రేలియాలో ఎలా ఉండేవాడు మమ్మీకి మాతో చాలా మంచిగా ఉండేవాడండి మాకు పేనాలుడు అవుతాడు అయినా కానీ మా కన్న కొడుకులాగా ఉంటాడు మా బాబు రాహుల్ యుఎస్లోనే ఉంటాడు వాడు వీడు సేమ్ ఏజ్ 15 రోజులు మాత్రం వీడు పెద్ద ఇద్దరు మంచిగా చాలా మంచిగా పెరిగారు ఇప్పుడు మా ఊర్లో పిండి పొల పెరిగారు మీరు చెప్పండి అమ్మా చనిపోతూ కూడా అంత ధైర్యంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి మనం ఎలా చూడాలి ఫోన్ చేసేసరికి లేడు చనిపోయాడు వాడు ఆ రాత్రి అంతా మాతో బాగా మాట్లాడిండు నీకేం కాదమ్మా నువ్వు వస్తావు ఇక్కడికి ఇండియాకి వస్తావు తమ్ముడు పెళ్ళి చూస్తానా అని అన్నాడు అంతే ఇతల లాస్ట్ ఫోన్ నెంబర్ మాకు జీర్ణించుకోలేకపోతున్నాం మేము విషయాలు ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే అందరితో ఆప్యాయతంగా ఉండే హర్షవర్ధన్ ఇప్పటి వరకు కూడా వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ చివరి వరకు కూడా మాట్లాడాడు వాళ్ళతో భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు చెప్పండి ఎలా మాట్లాడేవాడు ఎలా ఉండేవాడు మీ అందరితో హర్షు మామయ్య అవుతారు నాకు చాలా బ్రేవ్ పర్సన్ అందరితో మంచిగా మాట్లాడేటోరు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాడు అందరితో మేము తనకి ధైర్యం చెప్పాల్సింది పోయి మామయ్య మాకే ఇట్లా ఉండండి మంచిగా ఉండండి అని మంచిగా మాట్లాడేటోడు చాలా బ్రేవ్ పర్సన్ ఈవెన్ ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా అక్కడ పేషెంట్స్ని చూసుకున్నారు హాస్పిటల్లో ఆస్ట్రేలియాలో మా నాకు కూడా మామయ్య అవుతారు హర్ష మామయ్య 2020లో పెళ్ళి అని చెప్పినప్పుడు మేము కూడా వచ్చాము అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం లైక్ మామయ్యతో డ్యాన్స్ చేయడం కానీ అదంతా దానికి కొన్ని మంత్స్ తర్వాతే లాక్డౌన్లో చెప్పారు ఇలా క్యాన్సర్ వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా అవుతుంది అని అండ్ చనిపోయే ముందు రోజే మాట్లాడాము మామయ్యతో కొంచెం పెయిన్ వస్తుంది నిద్ర రావట్లేదు అది ఇదని చెప్పారు అంత మోటివేటింగ్గా అలా మాత్రం ఎవ్వరు ఉండలేరు కూడా ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే హర్షవర్ధన్ చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులు విషాద ఛాయలో ఉంటుందని చెప్పవచ్చు చక్రం సినిమాలో ప్రభాస్ ఏ విధంగా అయితే జగమంత కుటుంబం నాది అని చెప్పాడు అదేవిధంగా జగమంత కుటుంబంలో ఏకాకి జీవితాన్ని అనుభవిస్తూ తన తుది ప్రాణాలను విడిచాడు ఏదేమైనా హర్షవర్ధన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకుందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం